ఈ ముచ్చాల దండ తాకట్టు పెట్టుకుని 5000 రూపాయలు కావాలి. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? నువ్వు నా ఫ్రెండ్ రా, ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు కదా, ఇచ్చారా? లాభం ఒకటి. తిరిగిచ్చేవాళ్ళ లెక్క పెడుతున్నాడు వేళ. ఆ దండ జాగ్రత్త, మైసూర్ మహారాజా మా తాతకి ఇచ్చాడంట. సరే సరే పోరా. అయ్యో ఫోను పోయింది, 5000 రూపాయలు క్యాష్ పోయింది. ఇది ఒక్కటే మిగిలింది. ఓ సూపర్ ఐడియా రా. ఏంట్రా అది? ఈ మైసూర్ మహారాజా ముచ్చాల దండ తీసుకెళ్లి నీ భార్య మెళ్ళ వేసి సరిగమప్ప చేసే. వస్తున్నా. నేను నీతో రహస్యంగా మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. నీకు నా మీద కోపం పోయేలా నీకోసం ఏం తెచ్చానో చూడు. ముత్యాల దండ మైసూర్ మహారాణి వేసుకుంది, నువ్వు మాత్రం నా మీద కోప్పడి ఆ దరిద్రానికి దండ ఇవ్వమని మాత్రం చెప్పకు. నా మనసు బాధపడుతుంది. అయ్యో బాబా, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? మరి ఇక్కడ ఉన్నది ఎవరు? నన్ను క్షమించు బామా. తను నీ చీర కట్టుకుని వెనక్కి తిరిగి నిల్చుంది, బ్యాక్ అదిరిపోయింది. యాక్చువల్గా ఈ దండ తీసుకొచ్చింది నీకోసమే బామా, నీ బర్త్డే వస్తుంది కదా అందుకని. హ్యాపీ బర్త్డే టు యూ. అయితే హ్యాపీ బర్త్డే వచ్చే కాపండి. ఇదిగో ఈ చైన్, ఈ గాజులు అన్ని దానికి ఇచ్చేయండి. ఏంటి నీ వాగు? దానికి పొల్ల మామిడికాయలు కావాలంట. ఏం కావాలంట? పొల్ల మామిడికాయలు, పొల్ల మామిడికాయలు, పొల్ల మామిడికాయలు. నేను ఇస్తాను రాజాది రాజాను నేనురా, వైజాగ్ వైభవం చూడరా, సరసాల సమ్రాట్ నేనురా, ఇక సర్కారు సీడెడ్ నాదిరా. హే యు ఆర్ మై గర్ల్ ఫ్రెండ్, కమ్ విత్ మీ. రే నీ నాటకాలు ఇక్కడ కాదురా, పక్కింట్లో చేసుకో. బామా వాడిని తెలుసా? చాలా ఆపండి, మీ తిక్కు వల్ల దీనికి పిచ్చెక్కించారు, అందులో నన్ను భాగస్వామి చేయాలని వాడిని పిలిపించారా? అది కాదు బామా, వాడి దగ్గర డబ్బు కూడా చెప్పేది విను. అసలు నీ మొహం నాకు చూపించుకో బామా. అమ్మా అలా పిలవకరా, దున్నపోతా. నన్ను కూడా మావయ్య అని పిలవకు. మావయ్య అని ఎందుకు పిలుస్తానయ్యా? ఇంకెలా పిలిచినా కూడా నేను పలకనా. ఏ రుక్మిణి, నేను 100 అంకెలు లెక్క పెట్టేలోపు మర్యాదగా నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి. లేదంటే 1, 2, 3, 4, 5, 6, 7 అమ్మగారు ఇంట్లో లేరా? ఏంటి? 8. ఎందుకలా? 100 లెక్క పెట్టే వరకు అసలు నువ్వు బయటికి రావు అనుకున్నాను, కానీ 10 అంకెలు లెక్క పెట్టేసరికి బయటకు వచ్చావు. ఇంతకీ అసలు ఎవరు నువ్వు? చెప్పావు చెప్పావు. ఓహో అలా జరిగిందంటావా? రుక్మిణి వాళ్ళ నాన్నని ఎవరైనా చూసారా? రుక్మిణి చూసుంటుంది. అది కాదురా, మీ ఇంట్లో ఎవరైనా చూసారా? చూడలే. చాలా మంచి పని జరిగింది. ఆ ఆర్టిస్ట్ ని పిలిపించి బుర్ర మైసలు పెట్టి వీడే రుక్మిణి వాళ్ళ నాన్నని చెప్పి దాన్ని తోసేద్దాం. బుర్రమే ఉన్నటువంటి తన అసలు నాన్న వచ్చి నేనే తన తండ్రి అంటే ఏం చేస్తాం? మీ ఇంటి అడ్రస్ తెలియదు, తీసుకుని వస్తే. ఓకేరా, దానికి ఎలాగ పిచ్చే కదా, ఇతనే మీ నాన్న చెప్పి సర్ది చెప్పేద్దాం. ఈ ఐడియా ఏదో బాగుందే. అయ్యయ్యో చేతులు డబ్బులు పోయనే, అయ్యయ్యో జోబులు ఖాళీ ఆయనే. ఏంటో మహానటుడా, వంకర టింకరగా వస్తున్నావేంటి? ఏంటయ్యా తల మీద అంబులెన్స్ ఏంటి? అంతే సార్, అందరి మధ్యలో నన్ను నిలబెట్టి కొమ్మించేసి ఇప్పుడు ఏంటని అడుగుతున్నా. నేను పెట్టిన టెస్ట్ అయ్యా సార్? నా నటన ఎలా ఉంది? ఇరగదీసావు. అవును సార్, అందరూ కలిసి నన్ను ఇరగదీశారుగా సార్. ఎప్పుడు సార్ షూటింగ్? నువ్వు నటించిన తీరు విధానం చూసిన తర్వాత టక్కన నా బుర్రలో వేరే ఐడియా వచ్చిందయ్యా. అయ్యయ్యో ఏంటి సార్? చూసావా, ఇందులో నువ్వు రుక్మిణికి తండ్రివి, నీదో ముసల క్యారెక్టర్, బుర్ర మిసాలు పెట్టుకుని నడవలేక నడుస్తూ అద్భుతంగా డైలాగులు చెప్తావు. నాకు థాట్తో పాటు టైటిల్ కూడా ఐడియా వచ్చిందయ్యా. పేరెంట్స్ అండు ముసలి పడుచుకు. రై వీడిని చూస్తే బాగా ఎంగగా ఉన్నాడు, వాళ్ళ నాన్న వేషానికి ఎలా సరిపోతాడు? అలా నక్కటి సార్, నేను ఏదేం చేస్తాను సార్, నేనే ఫాదర్ వేసి. క్యారెక్టర్ చాలా కష్టమయ్యా. అతను చేస్తానంటే నీకేంటా కష్టం? ఈయన చేయగలడో లేదని టెస్ట్ చేశాను. సరే ఎంత ఇస్తావు? 10,000 ఇస్తాను సార్. 10,000? 10,000 ఇస్తానంటున్నాడు, మంచి నటుడు, మనమే హెల్ప్ చేయాలరా. నేను చెప్పింది సరే, బాగా చేస్తావా? ఇరగదీస్తాను. ఇక్కడ కాదు అక్కడ. వేషమేడు ఒక్కడే కాదు, పంచ జొబ్బ కళ్ళద్దాలు ఇవన్నీ నువ్వే తెచ్చుకోవాలి. ఇలా చూడు, గెటప్ వేసుకుని నేరుగా ఆ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి, రుక్మిణి నీ నాన్న నేనేనమ్మా, రామానికి పెళ్లి చేస్తాను అనాలి. ఆ అమ్మాయి రానంటుంది, పెళ్ళి మన కూడా కొట్టాలి. నాన్న అంటుంది, ఇది మీ నాన్న చేస్తున్న పెళ్లి అమ్మా, ఫాదర్స్ వెడ్డింగ్, అది సరిపోతుంది కదా సార్? కరెక్ట్ సార్. నేను వచ్చి చేయి పట్టుకున్నాను. ఆ అమ్మాయి సార్? ఆ అమ్మాయి కదా. అమ్మాయి కాదు సార్, ఆ అమ్మాయిని పెట్టండి, సూపర్ ఫిగర్. అయ్యో దాన్ని పెడితే నా కొంప కొల్లేరైపోతాయా? ఆ అమ్మాయి కదయ్యా, తన పక్కనే ఎర్రగా బుర్రగా ఆ ఆ ఆ
ఉన్న రెండు జళ్ళు పట్టుకుని రావే అంటూ లాక్కొని చూస్తాను సార్. డోంట్ వరీ సార్, మీరు చెప్పేది చూస్తుంటే క్లైమాక్స్ ఉంది. నువ్వు చేసే యాక్టింగ్ బట్టే ఆ క్లైమాక్స్ రక్తి కట్టాలి. అయితే యాక్టింగ్ ఇరగ తీసేస్తాను చూడండి. ఓకే ఓకే రుక్మిణి రుక్మిణి, నిన్ను వదలని వస్తున్నాను. ఎవరు రావాడు? నా కూతురు రుక్మిణిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినవాడు బయటికి రారా. నరకతా నరకతా. ఎవడరా నువ్వు? నా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నావు? ఏం కావాలి? ఎందుకు అలా కోపడుతున్నారు? మీ ఇంట్లో ఉందే రుక్మిణి, తను నా కూతురు. అమ్మా, నా కొడుకు కృష్ణ నీ కూతురికి చేసిన అన్యాయానికి బాధపడుతూ తన్ని మా ఇంట్లోనే ఉంచుకున్నావు. ఆహా, కొంచెం దాన్ని పిలుస్తారా? పిలుస్తాను. బామా, రుక్మిణిని తీసుకురామ్మా. రుక్మిణే రుక్మిణే రుక్మిణే, ఎందుకమ్మా అలా వెళ్ళిపోతున్నావు? నేను నీ తండ్రినమ్మా. నువ్వెక్కడున్నావో తెలియక ఊరంతా ఎదుగుతున్నానమ్మా. రామ్మా వచ్చేయమ్మా. కృష్ణతోనే ఉంటాను. చెప్తే నీకు అర్థం కావట్లేదా? రమ్మంటుంటే. రుక్మిణి, నీకు శుభవార్త. ఇదిగో మీ నాన్న వచ్చాడు, తీసుకెళ్ళి కూతురునే. ఎంత మాట అన్నావమ్మా, నువ్వు ఏమన్నా నా కూతురువే తల్లి. నీకు ప్రేమ ఆప్యాయత అభిమానం ఇవి ఏమీ లేవా? తండ్రినే గుర్తించలేకపోయాడు వాడు. ఎవరైతే నీకెందుకయ్యా? అతనే రుక్మిణిని పెంచి పెద్ద చేసిన కన్న తండ్రి. ఏమండి చెప్పండి, మీ రుక్మిణిని ప్రేమించి మోసం చేసిన వాడిని నేనా? క్లారిటీగా చెప్పు. నువ్వు కాదు, మరెవరు? వాడు వేరేవాడు. మరి ఇచ్చే ఏంటిది? ఖాళీగా ఉంది, తీసుకెళ్ళు. ఆంటీ, ఆ గోపాలకృష్ణులా మేవాడు కూడా దేవుడు. ఆంటీ దేవుడు చెప్తున్నాడు, తీసుకెళ్ళు. నేను చెప్పాల్సిన డైలాగులన్నీ వాడు చెప్పేస్తున్నాడేంట్రా? దాని తండ్రిని నేను రా నమ్మండి. అందుకు సాక్ష్యం నేనే. కాదు, రుక్మిణి వాళ్ళ నాన్న నేను, దానికి సాక్ష్యం ఇతనే. వృద్ధానికి సాక్ష్యం పెడితే నేనట్ట చావాలయ్యా? రుక్మిణికి నిజమైన నాన్న ఇతనేనట. నువ్వు మా నాన్నవా? ఆ బుర్ర మిసాలు చూస్తుంటే వాంతికి వస్తుంది. నువ్వు మా నాన్న కాదు. నీకు నచ్చలేదా? తీసేసాను. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఇట్స్ గాన్. ఇప్పుడు ఏంట్రా ఈ నాటకాలు? వీడు రుక్మిణి వాళ్ళ నాన్న, వీడి వయసు ఏంటి, దీని వయసు ఏంటి, ఇది వాడి కూతురు అంటే ఎవరు నమ్ముతారు? యాక్చువల్ గా అమ్మా, ఇతను రుక్మిణి కంటే ముందే పుట్టారు. అంటే నా ఉద్దేశం, రుక్మిణి పుట్టగానే వీళ్ళ అమ్మకు సరిగ్గా ఒంట్లో బాగలేదు. ఇదిగో ఇలాగే అప్పుడు ఈయన తీర్థయాత్రకు వెళ్ళి ఇప్పుడే వచ్చారు. ఇందులో గొడవే ఉందమ్మా? ఒక కన్న తండ్రి ఒక కన్న కూతురు తీసుకెళ్లడంలో గొడవే ఉంది చెప్పు. నిజం చెప్పాలంటే రుక్మిణి కన్న తండ్రి ఎప్పుడో చనిపోయాడు, ఇతను బాబాయ్ అవుతాడు. ఏంట్రా బాబాయ, నాకింకా తమ్ముడే పుట్టలేదురా. నీకు తమ్ముడు పుట్టకపోతేనేమో, మీ నాన్నకు పుట్టుంటాడుగా. రేపో మాపో చచ్చిపోయేలా ఉన్నావు, ఇప్పుడు నీకు తమ్ముడు కావాల్సి వచ్చిందా? అసలు ఇంతకీ ఎవడు వీడు? అంటే ఆయన ఎవరో మీకు తెలీదా? ఆయనే రుక్మిణి వల్ల ఒరిజినల్ నాన్న. ఇతను రుక్మిణికి ఒరిజినల్ నాన్న? అంటే వీడు దొంగన్నమాట. రై, ఎవడా నువ్వు? నేనెవరా? ఏదో ఒకటి చెప్పు. మీ అందరికీ కావలసిన వాణ్ణి, మీ అందరిలో ఒకరిని, మీ అందరి వాణ్ణి, మెగాస్టార్ చిరంజీవిని. అయితే ఇంకా ఎందుకు మించున్నారా? బయటికి పోరా. ప్రతివాడు నా ఇంటికే వచ్చి కాల్ చేయడం అలవాటు అయిపోయింది.